వారు ఎంత దుర్మార్గంగా ఈ వ్యవస్థను గురించి ఈ వాలంటీర్లను గురించి విమర్శించారో ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కూడా అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో నాకు అనిపించేది కూడా సూర్యోదయానికంటే ముందే ఏ అవ్వ ఏ తాత కూడా నెల వచ్చేసింది ఇబ్బందులు పడకూడదు అని తపన తాపత్రయంతో ఆ అభాగ్యులకు తోడుగా ఉండాలని చెప్పి సూర్యోదయానికంటే ముందే ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బును చేతిలో పెట్టి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి ఆప్యాయత చూపిస్తా ఉంటే ఆ వాలంటీర్లను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన yellow మీడియా వీళ్ళందరూ కూడా వెటకారం చేస్తూ ఏం పని వీళ్ళకు తెల్లవారుజామునే వెళ్ళి తలుపులు దర్తా ఉన్నారు ఏం పని వీళ్ళకు అని చెప్పి దురుద్దేశాలు ఆపాదిస్తా ఉన్న ఆ మనిషి గురించి గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి ఇదే పెద్ద మనిషి వాలంటీర్లను ఉద్దేశించి ఈ వ్యవస్థను చులకనగా చూపించేందుకు మద్యం తాగి వస్తా ఉన్నారు అని చెప్పి అన్న మాటలు అన్నారు వీరు చేసేది మూటలు మోసే ఉద్యోగము అని చెప్పి అన్నారు వీరంతా అల్లరి మూకలని కూడా అన్నాడు తమకు అధికారం వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ జన్మభూమి కమిటీలు పెడతామని కూడా అన్నారు ఈ వాలంటీర్ల వ్యవస్థ పని చేయకుండా కోర్టులకు వెళ్ళి కూడా అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ ఈ వ్యవస్థను చూసి ఎప్పుడైతే మీరు చేసే పనికి మీ సేవా భావానికి ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకోవడం మొదలుపెట్టారో అప్పుడు ప్రజల్లో మీకు ఎప్పుడైతే మంచి పేరు వచ్చిందో అప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమన్నారో తెలుసా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ వాలంటీర్లంతా జగన్ సైన్యం వీరు వద్దు మాకు అధికారం వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీల దోపిడీ సైన్యంతో కొత్త వాలంటీర్లను తీసుకొస్తామని చెప్పి కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఇంత దారుణంగా కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే yellow మీడియా ఇదే రాజకీయాలు ఈరోజు జరుగుతా ఉన్నా కూడా నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఇదే సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇదే మాట చెప్తా ఉన్నా అవునయ్య వీరు మంచి చేస్తా ఉన్న ప్రభుత్వానికి మంచి చేస్తా ఉన్న ముఖ్యమంత్రికి వీరు బ్రాండ్ అంబాసిడర్ నే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా వీరు ప్రజా సేవకులే వీరు స్వచ్ఛంద సైనికులే అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేస్తూ చెప్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంతటి దారుణమైన పరిస్థితిలో రాజకీయాలు జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు మీ అన్న నమ్ముకున్నది ఒకటే దేవుడు దయను ప్రజల చల్లని దీవెనలు ఈ మంచి ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మీతో కూడిన మనందరి ప్రభుత్వానికి జగనన్న సైన్యం మీరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఇంటికి కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా వెళ్ళే పరిస్థితి రావాలి జరిగిన మంచిని చూపించాలి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను కూడా చూపించాలి వాళ్ళ మాజీ మంత్రివర్యులు పేరుని నానియే చెప్పే పరిస్థితి మొన్న కేబినెట్ మీటింగ్ జరుగుతుంటే మాజీ మంత్రివర్యులు పేరుని నాని గారు అక్కడికి వెళ్ళారు అక్కడ మీడియా మిత్రులు ఆయన అడిగారు అయ్యా మా వాలంటీర్ ఇంటికి వచ్చి ఏలు ముద్రలు వేయించుకుంటున్నాడు మా వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు ఏకంగా మేము ఏ పార్టీకి ఓటు వేస్తాం అడుగుతున్నాడు
సాక్షి పేపర్ చదువుతున్నామా లేదా అని కూడా అడుగుతున్నాడు. ఇది న్యాయమా అని అడిగాడు. అప్పుడు పాపం పేరు నాన్నగారికి మొత్తం సమాచారం లేనట్టుంది. నో నో, మా వాలంటీర్ వాసు అలా చేయడు అన్నారు. అప్పుడే పేరు నాన్నగారు ఏం చేశారో తెలుసా? జేబు నుంచి సెల్ ఫోన్ తీశాడు, వాలంటీర్ వాసుకి ఫోన్ కొట్టాడు. అది లౌడ్ స్పీకర్లు పెట్టి మీడియా మిత్రుల ముందర అడిగాడు, అయ్యా వాసు ఏల ముద్రలు తీసుకుంటున్నావా, వ్యక్తిగత వివరాలు అడుగుతున్నావా అని అడిగాడు. పాప అక్కడ వాలంటీర్ వాసుకు తెలియదు కదా ఈయన స్పీకర్లు పెట్టాడని. అవును సార్, మీ ప్రభుత్వం చెప్పినట్లే ఏల ముద్రలు అడుగుతున్నాము, వ్యక్తిగత వివరాలు అడుగుతున్నాము. ఇంట్లో తగాదా జరిగితే ఆ తగాదా ఏంటి కనుక్కుంటున్నాం, ఎవరింట్లో ఏం ఆస్తులుందో కనుక్కుని మీకు తెలియజేస్తాం సార్ అని వాలంటీర్ వాసు చెప్పే. పాపం పేరు నాని మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి, ఫోన్ కట్ చేయలేని పరిస్థితి. దేతా దొంగగా ఈరోజు జగన్ మారిపోయాడు తల్లి. మన ఇంట్లో ఏం జరుగుతున్నా ఆ జగన్కి తెలిసే పరిస్థితి. అందుకే ప్రజలందరికి పిలిపిస్తున్నా, వాలంటీర్ వాసు ఇంటికి వస్తే మన వివరాలు చెప్పొద్దండి, పొరపాటున చెప్తే మన భూములు కూడా కొట్టేస్తాడు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ పిల్ల కాలువ రేంజ్, చంద్రబాబు నాయుడు గారిది పోలవరం రేంజ్. కనీసం పిల్ల కాలువ తోలేని వాడు ఏకంగా పోలవరం కడతాడంట. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యుద్ధ ప్రాతిపదికంగా పోలవరం పనులు చేశాం. సోమవారాన్ని ఏకంగా పోలవరం ప్రకటించి 72% పనులు పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ సైకో జగన్ వచ్చి డబ్బుల కోసం రివర్స్ టెండరింగ్ అనే పేరుతో పనులని ఆపేసి ఇప్పుడు ఏకం ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదం పడే పరిస్థితి వచ్చింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది, ప్రాజెక్టే ఈరోజు పనులు ముందరికెళ్ళలేని పరిస్థితి అందరం చూస్తున్నాం. అందుకే ప్రజలందరూ ఆలోచించాలా, పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యి మన ప్రాంతానికి గోదావరి జలాలు రావాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక క్విజ్ అడుగుతా, ఇది నాకు బాగా ఈ మధ్యన బాగా నచ్చుతుంది క్విజ్. నిన్నగాక మొన్న ఈ సైకో జగన్ మళ్ళీ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళాడు. అది ఇంతంత విమానం కాదు, పెద్ద విమానం, బాత్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది. అంటే ఈయన ఏదో పెద్ద పీకుతాడేమో అందుకే 2 గంటలు పడుకుంటున్నాడేమో అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. అందుకే ప్రజలకి 4 ఆప్షన్లు ఇస్తున్నా, ఈ 4 ఆప్షన్ల మధ్యన మీరు నిర్ణయం చేయాలి. మొదటి ఆప్షన్, బాబాయ్ మర్డర్ కేసులో, బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ చార్జ్షీట్లో 8 గా ప్రకటించినా అవినాష్ రెడ్డిని కాపాడడానికి వెళ్ళాడు, అది మొదటి ఆప్షన్. 2 ఆప్షన్, రేపో మాపో చార్జ్షీట్లో ఏనైన్గా జగన్ పేరు పెడతారు, అది పెట్టకుండా ఢిల్లీ పెద్దలు కాలు మొక్కేదానికి వెళ్ళాడు. 3 ఆప్షన్, జగన్ సతీమణి భారతిరెడ్డి గారి పేరు చార్జ్షీట్ లేకుండా చేసేదానికి. 4 ఆప్షన్, ఆల్ ఆఫ్ ది అబో. ఇంకా నేను పూర్తి చేయలేదు అబ్బా. సో ప్రజలందరిని అడుగుతున్నా, ఏ ఆప్షన్? చేతులు వచ్చి చూపించండి, ఏ ఆప్షన్? 4 ఆప్షన్.